సీక్వెల్ తీయండిరా అంటే 17 ఏళ్ళ తర్వాత సేమ్ సినిమా, అది కూడా ఇంత అద్వానంగా తీసి మా మొఖాన కొడతారా రే. హలో ఆల్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ పోస్ట్ మార్టం, కాదు రోస్ట్ మార్టం. నా పేరు నిసి నిసి. ఈరోజు నేను రివ్యూ చేయబోయే సినిమా, సో దిస్ మూవీ స్టార్ట్స్ విత్ ద గురుజీ. ఆఫ్ కోర్స్ గురుజీ వచ్చేసారు. రండి గురుజీ, మీ కాటన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. ముందు మీరు మీ కూతురుని అడిగి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని మీ జుట్టుకి ఒక మంచి కొప్ప వేసుకోండి. అయినా ఇంటికి రాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదా, మీ కాటన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ఇక మీ కాటన్ ఫ్యాక్టరీ కిర్ర మస్కిలోరి పర్రీ ఏనా? అయితే నా బాకీ నాకు ఇచ్చేస్తే నేను దారిలో రబ్బర్ బ్యాండ్ కొనుక్కొని ఇంటికి పోతా. నా కూతుర్ని చూడండి, నిశ్చితార్థం జరగాల్సిన సమయాలు. తన పెద్ద కూతురు వేరే మతస్థుడితో లేచిపోయింది. వీడు నా తమ్ముడు, వీడి ఎక్స్పోజ్ కామన్స్ అన్ని టోటల్ గా కొలాప్స్ అయిపోయాయి. దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చి గెస్ట్ బెడ్రూమ్ లో పెట్టి 3 పూట్ల మేపుతున్నట్టున్నారు. ఏంది ఇది? పిల్లలు పుట్టాక ఓ ఫ్లైట్ క్రాష్ లో మొగుడు పిల్లలు ఇద్దరు చనిపోయారు. సొల్లగా గుడికి పోయి కార్తీక మాసం పూజలు చేసుకోక మీ ఇంటికి వచ్చా చూడు, నాకెంత దరిద్రం అంటించారో. ఆ రబ్బర్ బ్యాండ్ దుకాణం వాడు ఖచ్చితంగా రబ్బర్ బ్యాండ్ అన్ని అయిపోయాయి, అసలు ప్రపంచంలో రబ్బర్ తయారీ అయిపోయింది అంటాడు చూడు. ఎనీవేస్, దరిద్రానికి చిహ్నమైన ఈ ఫ్యామిలీకి మన గురుజీ ఒక సజెషన్ ఇస్తాడు. మీ కులదైవం యొక్క శాపమే మీ అందరిని ఇలా పట్టి పీడిస్తుంది అనుకుంటున్నా. రోజు ఇంట్లో పూజ చేయడం ముఖ్యం కాదు, మీ పూర్వీకుల జీన్ మీ ఒంట్లో ఉందని మీరందరూ నమ్మేది గనక నిజమైతే మీ కులదైవ గుళ్ళో మీ పూర్వీకుల శక్తి ఉందన్నది నిజమే. వాట్? ఏది మళ్ళీ చెప్పు. మీ కులదైవ గుళ్ళో మీ పూర్వీకుల శక్తి ఉందన్నది నిజమే. పూర్వీకుల జీన్ మనలో ఉండేది, నమ్మడం నమ్మకపోవడం ఏంది, దట్స్ అ సైంటిఫిక్ ఫ్యాక్ట్. నేను నమ్మకపోయినా నిజమే అది. ఓకే, కులదైవం గుడిలో మన పూర్వీకుల శక్తి ఉండడం ఏంది నాకు అర్థం కాదు. మా ముత్తాతకి తాత ఫుల్ దాగి బెడ్ మీద పడి ఉండేవాడంట. బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ పోవడానికి శక్తి ఉండేది కాదు. ఆయన శక్తి ఎంత మాత్రం కులదైవం గుడిలో ఉంటుంది నువ్వు చెప్పు నాకు. ఒకటి సైంటిఫిక్ ఫ్యాక్ట్ జీన్ మనలో ఉండడం, ఇంకొకటి నువ్వు కారులో ఈ ఇంటికి వస్తున్నప్పుడు దారిలో సృష్టించిన పాయికాన. నీ జుట్టే కాదు నీ థియరీస్ కూడా చాలా ఇరిటేట్ చేస్తున్నారన్న. ఈ పూజకి ఆ పిల్లలు రావాలా గురుజీ? సో పెద్ద కూతురు ఇంటి నుంచి వెళ్ళిపోయింది అనమాట. సో వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి ఒక గార్డియన్ ఉంటాడు, అతనే మన హీరో. నెక్స్ట్ సీన్ లో ఒక స్కూల్ బస్ లో పిల్లలు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ స్కూల్ బస్ ని ఆపేసి దాని కింద ఎవరో కొబ్బరికాయలు పెట్టారని అప్పుడే మన రాఘవ లారెన్స్ ఎంట్రీ. అసలు హెల్మెట్ అవసరం లేని టైం వరకు పెట్టుకొని ఎప్పుడైతే మోస్ట్ అవసరమో అప్పుడే పడేసి ఎరుపు చూసిన ఆంబోతులాగా గాజు పెంకుల్లోకి హెడ్ ఫస్ట్ దూకిన మన హీరో ఐక్యూని మనము అంచనా వేయచ్చు. ఆ బాంబ్ బ్లాస్ట్, ఆ కొబ్బరికాయల బ్లాస్ట్ లో వీళ్ళకి ఎంత డ్యామేజ్ అయ్యేదో తెలియదు, కానీ ఈ పిల్లలు ఈ బండి మీద ఇట్లా సైడ్ లో పోజ్ ఇస్తూ కింద పడితే మాత్రం వాళ్ళకి అడల్ట్ టీత్ వచ్చేంత వరకు ఇక్కడ ఫ్రంట్ లో స్పేస్ మిగిలిపోతుంది. అసలు నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందో చెప్తావా? బస్ లో నుంచి ఒకటి పిల్లల్ని వేసుకొని బయటికి దూకితే నీ మైండ్కి ఏం థాట్ వచ్చింది? బండికి ఎదురుగా నిల్చొని ఫ్రంట్ టైర్ కి లిప్ లాక్ ఇద్దాం అనుకున్నావు, వాట్ వాజ్ యువర్ ప్లాన్? సో ఈ మోస్ట్ ఇర్రెలెవెంట్ ఫైట్ చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ మూవీని ఎంత కేర్ఫుల్ గా ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ చేశారు అనేది. అద్భుతం, అద్భుతం. నెక్స్ట్ సీన్ లో ఆ డీఫర్ దరిద్రం ఫ్యామిలీ అందరూ టెంపరీగా ఉండడానికి ఒక ఇల్లు చూస్తారు. అదే మన చంద్రముఖి గజ్జలేసుకొని అడ్డదిడ్డమైన టైమింగ్స్ లో డాన్స్ ప్రాక్టీస్ చేసే డాన్స్ స్టూడియో. 45 రూమ్లకు పైగా ఉన్నాయంట. మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఉండడానికి ఈ అంతఃపురం తప్ప ఇంకే పెద్దల్లో ఒకరు లేదు. మీకు 45 గదులు ఎందుకురా? మీరు వెకేషన్ పోతున్నారా, సత్రం నడుపుతున్నారా? సినిమాల్లో పిల్లలు హ్యాపీగా ఉన్నారని చూపించడానికి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఒకటే లెటర్ వాడతారు. ఎంత ఇర్రిటేటింగ్ సౌండ్ అంటే అది. కొబ్బరికాయల బాంబ్ బ్లాస్ట్ లో సావాల్సింది ఇద్దరు, అప్పుడు నేను అరిచేవాడిని. చెప్పేది బాగా వినండి, మామయ్య అమ్మమ్మ పిన్ని అనే వరుసలు కలుపుతూ మా దగ్గరికి రాకూడదు. ఇప్పుడు అరవండి. ఈ ఇద్దరు పిల్లలు ఆ ఫస్ట్ వెళ్ళిపోయిన కూతురు పిల్లలు కాబట్టి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోల్డ్ ట్రీట్మెంట్ ఇస్తా ఉంటారు. నా పేరు మదన్, ఈ పిల్లలకి గార్డియన్.
తొక్కడు బిల్లాడుతూ బిల్ల మీద కాలేసి జారి కింద పడ్డా. నీ కాలు పోగొట్టుకుని ఏడుస్తుంటే, మీ కాళ్ళకి ఏమైంది, మీ చెప్పులన్నీ ఎవరికైనా ఇచ్చేసారా, ఇప్పుడు మీరు కాళ్ళ మీద కాలు వేసుకోలేరా అని ఎదో డౌట్లు అడుగుతారేందాడు. పిల్లలకి మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది, అందరం పాజిటివ్ గా ఆలోచిద్దాం, అంతా మంచి జరుగుతుంది. ఎస్ యా, దట్స్ ఆల్ ఇట్ టేక్స్. అరే యాక్సిడెంట్ లో నా కాళ్ళు రెండు పోయాయి, అందరం పాజిటివ్ గా ఆలోచిద్దాము, అంతా మంచి జరుగుతుంది. బాత్రూమ్ కి పోవాలన్నా ఎవరైనా హెల్ప్ కావాలి, అరే పాజిటివ్ గా ఆలోచిద్దాము, సెట్ అయిపోతాయి. ఈ డాన్స్ స్టూడియోలో చంద్రముఖి అటాక్ చేస్తే ఫస్ట్ సచ్చేది నేనే. అరే అంతా మంచి జరుగుతుంది, నేను మాట్లాడతా చంద్రముఖితో ఈ గజల్ ప్రోగ్రామ్ లో పగలు పెట్టుకోమని, అంతా మంచి జరుగుతుంది, పాజిటివ్ గా ఆలోచిద్దాము. ఈ మూవీలో అన్నెసెసరీ సీన్స్ చాలా ఉన్నాయి, దాంట్లో ఇదొకటి. గుడ్లగూబ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది అన్న పాయింట్ ని ప్రూవ్ చేయడం తప్ప నో యూస్. 15 మందికి 45 రూమ్లు ఉన్న ఇల్లు తీసుకుంటే ఇదిగో ఇట్లా గుడ్లగూబలు, గద్దలు, పందికొక్కులు తిష్టేసి రెంట్ కట్టకుండా చిలు కొడతా ఉంటాయి. మరీ ఘోరం, వెళ్ళి అసలు క్లీన్ కూడా చేసుకోవద్దు. సో నెక్స్ట్ సీన్ లో లారెన్స్ కి తిట్లు పడతాయి ఫుల్గా. ఇదిగో మీరు ఎక్కడ ఉండాలో వచ్చిన రోజు చెప్పాను కదా, మర్చిపోయారా? ఇది మా కులదైవం, నీకు అక్కడేం పనయా, పిల్లల్ని మాత్రం పంపించు. ఇంత తిట్టినా కూడా ఎవరో అమ్మాయి ఫ్లర్ట్ చేస్తున్నట్టు ఆ స్మైల్ ఏందన్న. దుబాయ్ కాడి నుంచి ఏమనాలా నిన్ను, తిడుతుంటే ఇంట్లో కళ్ళజోడ వేసుకొని గుడ్లగుబలాగా అటేటో చూస్తున్నావు, చంద్రముఖి ఎక్కిందా ఏంది కథ? ఈ సమస్య వచ్చాకే కులదైవం గుర్తుకొచ్చింది కదూ వాడేడి. ఈ అగోరా బాబా టైప్ క్యారెక్టర్లు మన సినిమాలో వర్స్ట్ ఫెలోస్. ఫస్ట్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది, కానీ ఒకటేసారి చెప్పరు. అమావాస్య రోజు సూర్యుడు అస్తమిస్తుండగా మీకు ఒక కీడు జరుగుతుంది. ఏం కీడు స్వామి? మీకు ఆ కీడు జరిగాక నేనే స్వయాన పొదల్లో నుంచి వచ్చి చెప్తాను. అప్పుడు నువ్వు చెప్పేదేంద్రా పాపిష్టినాయాల? ఈడు సంభవిస్తుంది, జాగ్రత్త. నువ్వు ముందు స్నానం చేసి కటింగ్ షాప్ పోయేసరా. ఇది మా ఇలవేల్పు గుడి. గుడి ఎందుకు ఈ పరిస్థితిలో ఉంది? నేను 60 సంవత్సరాలకు ముందే గుళ్ళో పూజ చేయడానికి వచ్చాను, అప్పటి నుంచి ఈ గుడి ఇలాగే ఉంది. నువ్వు ఆ జుట్టు పెంచడంలో పెట్టిన శ్రద్ధ ఆ గుడిని శుభ్రం చేయడంలో పెట్టింటే ఆ గుడి హాలా తట్లుండేది కాదు కదా. 60 ఏళ్ల నుంచి గుడి అలాగే ఉండడం చూసి ఒక్కసారైనా ట్యాప్ కి పైప్ పెట్టి అలా నీళ్లు చిమ్ముదామని అనిపించలేదా స్వామి నీకు? ఎవరు స్వామి అది? చంద్రముఖి. ఈ స్ట్రైట్ సిల్కీ హెయిర్ స్వామీజీ చెప్పేది ఏంటంటే వీళ్ళ కులదైవం గుడిలో దీపం వెలిగిస్తే చంద్రముఖికి నచ్చదంట. మేబీ డాన్స్ చేస్తూ కాళ్ళకి దీపం ఎక్కడన్నా తగులుతుందని భయమో ఏమో తెలియదు. బట్ ఆ దీపం సక్సెస్ఫుల్లీ వెలిగిస్తే ఒక రాజు ఉండేవాడంట వేటయ్య అని, వాడికి శక్తి వస్తుందంట. ఎందుకు వస్తుంది? మేబీ ఆ మారుమూల ఊర్లో కరెంట్ లేక దీపంతోనే కానిచ్చాలేమో, నోబడీ నోస్. సరే ముందు వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేసే ప్రయత్నం చెయ్యండి, ఆ తర్వాత చూద్దాం. 60 ఏళ్ల నుంచి ఒక బకెట్ నీళ్లు కూడా వేయడం ట్రై చేయలేదు, నీకు ఎందుకు రాంత యాటిట్యూడ్? చూద్దాం అంట, యూ బ్లడీ అనైజెనిక్ బ్రూట్. నెక్స్ట్ సీన్ లో లారెన్స్ అన్న పిల్లల గురించి స్పీచ్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఒక క్లాస్ బీక్తాడు. పిల్లలు దైవము ఒకటి అంటారు, దేవుడితో సమానమైన పిల్లల్ని దూరంగా ఉంచి మీ కుటుంబ సమస్యల కోసం ఎన్ని దేవుళ్ళని మొక్కుకున్నా. పిల్లలు దేవుడు సమానమా? యా, మొన్న ఒక చిన్న దేవుడు మా థియేటర్లో మా రో అంతా పరిగెత్తి ఏడ్చి ఏడ్చి మా మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఖరాబ్ చేశాడు. అదంతా డివైన్ ఇంటర్వెన్షన్. మేము కూడా దండం పెట్టి, దూత నువ్వు ఈ హాల్లో నుంచి బయటికి వెళ్ళిపోవా ప్లీజ్ అని అడిగినాం. ఆ దేవుడు ఆ తర్వాత డైపర్లో వచ్చేపోయి, బట్ ఇప్పటి నుంచి ఈ పిల్లలు లేకుండా మేము ఉండలేము. ఓరిని, ఈ చెత్త దైవం నా దూత స్పీచ్ కన్విన్స్ అయిపోయారా మీరు? థూ అంకుల్, మాకు మీరు కూడా కావాలి అంకుల్, రండి అంకుల్. మొన్న మా మమ్మీ నా కురుకురే ప్యాకెట్లో ఒక కురుకురే ముక్క తినింది అని మా మమ్మీ ఇస్త్రీ చీరలు ఒక 11 నేను కత్తితో చింపేశా. ఇప్పుడు అవే చీరలతో ఇల్లు తుడుస్తూ మా మమ్మీ ఏడుస్తూ ఉంటుంది. నన్ను దైవంతో కంపేర్ చేశారు అంకుల్, థ్యాంక్ యూ, రండి అంకుల్. ఓకే, దీని తర్వాత పాట వస్తుంది, బట్ ఇది పాటకి తక్కువ మానేవరాయుడికి ఎక్కువ ఉంటుంది. తయారు హోనా షాదీ కే లియే తో తయార్ థా, పర్ లైఫ్ కే లియే తయార్ హోనా మే పాపా సే సీఖ గయా మాన్యవర్. కీరవాణి గారు ఆస్కర్ తీసుకొని అమెరికా నుంచి ఇండియా వచ్చాక పాపం జెట్ లాగ్ వల్ల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద నిద్రపోతే ఏదైతే ట్యూన్ వచ్చిందో అదే సాంగ్స్ కింద ఇచ్చేశారు. నెక్స్ట్ సీన్ లో ఈ గుడిని క్లీన్ చేయడానికి వచ్చిన మనుషుల్లో ఇద్దరు మూటగట్టి ఆచిపోతారు. రే ఏమైపోయావురా, నేను కూడా వస్తారా ఈత కొట్టడానికి, ఆగు.
వచ్చేస్తున్నా. ఆ గుడికి చంద్రముఖికి లింకులు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మన సిల్కీ హెయిర్ స్వామీజీ. వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి ఎవరు సిద్ధపడినా వాళ్ళకి తన వల్ల చిక్కులు ఎదురవుతున్నాయి. దైవశక్తిని మించి ఆత్మకు అంత శక్తి ఉంటుందా? మహారమేష్ శక్తి ఉండొచ్చు. ఇక మీదటైనా గుడిని శుభ్రం చేస్తాము, పూజ జరిపిస్తామని చెప్పకుండా వెంటనే మీ ఊరికెళ్ళండి. స్వామీజీ ఏదో భూతు మింగేశాడు అన్న ఫీలింగ్ వచ్చింది కదా మీకు కూడా. గుడిని శుభ్రం చేస్తాము, పూజ జరిపిస్తాము, కొబ్బరికాయలు కొట్టి తీర్థం తాగుతాము, ప్రసాదం కప్పులు తీసుకొని గుడి మెట్ల మీద కూర్చొని గప్పాలు కొడతాము అని చెప్పకుండా మీ ఊరికి వెంటనే దొబ్బేయండి. ఇక్కడే పెట్రోల్ బంక్ ఉంది, ఫుల్ ట్యాంక్ కొట్టించి బయలుదేరండి. మధ్యలో డాబా బాగుంది, ఇక్కడ బోండా తిందామని ఆపారు. చంద్రముఖి మీ సాంబార్లో ములక్కాడల బదులు బల్లుల తోకలు వదులుతుంది. గుడి పని మీద వచ్చినా ఒక చిన్న పూజ చేసి మనం ఇంటికి వచ్చి ఉండాల్సింది. అలా చేయకపోవడం తప్పే. నువ్వు చెప్పేది కరెక్టే. గుడిలో పూజ చేయడానికి వచ్చే ముందు ఇంకో పూజ చేసి రావాలా? ఒక్క పూజ చేయడానికే మీకు దిక్కు లేదు. ఇంట్లో ఒక పూజ, ఇంటి గడప దగ్గర పూజ, మన ఇంటి దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ ఉంది అక్కడో పూజ, ఇంటికి వస్తున్న దారిలో 7-సీటర్ ఆటోలో ఒక పూజ. ఏంది ఇది? మీరు చెప్పేదానికి ఏమైనా సెన్స్ ఉందా మేడం? వెంటనే ఓ పంతులు గారిని రమ్మని పూజకి ఏర్పాటు చేస్తాను. ఈడొకడు, నీ జీతంలో ఎప్పుడన్నా నీ సొంత ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేవారా నువ్వు? ఎప్పుడు చూడు చెల్లి ఏది చెప్తే దానికి గంగిరెద్దులా తలూపడం తప్పితే. ఠా సుంఠా. రే, 40 రూమ్లు ఉండగా నువ్వు సోఫా మీద పడుకున్నావు ఏంద్రా? ఆ మహల్లో ఏవో శబ్దాలు వినిపిస్తాయి అండ్ మొత్తం ఫ్యామిలీ అంతా భయపడతా ఉంటారు. మేడ మీద ఎవరో పాడినట్టు వినిపించింది. ఏంటో చూడ్డానికి వెళ్ళిన వీళ్ళిద్దరూ ఏదో నీడను చూసి భయపడ్డారు. ఏ ముందు మేడం మంపండి, కులదైవం గుడిలో పూజ ముందు ఇంట్లో పూజ చేద్దాం, రేపొద్దున రావి సంగటి బదులు బగారా రైస్ తిందాం అని పనికి మాలిన సజెషన్లు ఇవ్వడం తప్పితే ఎప్పుడన్నా సోఫా మీద నుంచి లేచి ఒక పని చేసినావా? ఎంత రిచ్ అయితే మాత్రం నువ్వు పో పైకి వేయి, చంద్రముఖితో డబుల్ సెటిల్మెంట్ అని మాట్లాడు, మెట్లెక్కు పో. సో నెక్స్ట్ సీన్ లో మన లారెన్స్ అన్న ఆ ఇద్దరు చనిపోయిన దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. కరెంట్ షాక్ తో చనిపోయిన వాడు వైరు ఇనుముకి తగలడం కూడా చూసుకోకుండా స్విచ్ ఆన్ చేశాడు, షాక్ ఒకటి చనిపోయాడు. నువ్వు పెద్ద ఎలక్ట్రీషియన్, నువ్వు జాక్వార్ లైట్స్ కి సీఈఓ. పనిలోకి వెళ్ళిన 20 మందిలో ఇద్దరు మాత్రమే చనిపోయారు. ఈమ చూడు, 20లో ఇద్దరు చచ్చిపోతే కొంచెం కూడా జాలి లేకుండా. రేషియో చూసుకుంటే ఇట్స్ ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ హూ డైడ్ టేకింగ్ అప్ ద కాంట్రాక్ట్, సో ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ లో. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ చంద్రముఖి ఈజ్ అ లిటిల్ డంబ్ అండ్ క్రింజ్. డాన్స్ లో పెట్టిన శ్రద్ధ మ్యాథ్స్ లో పెట్టుంటే ఇంకో నలుగురిని సర్దేసి పట్టుకెళ్లేది. బట్ ఐ జస్ట్ ఫీల్ లైక్ వీఆర్ ఓవర్ రియాక్టింగ్, యునో. నేను వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేస్తాను. అప్పటికి నాకేమైనా అయితే మీ నిర్ణయం మీరు తీసుకోండి. తల ఊపుతున్నావేందమ్మా నువ్వు? పాపం మా లారెన్స్ అన్న మీ కులదైవం గుడికి పోయి శుభ్రం చేసి అక్కడ రూమ్ ఫ్రెషనర్ కొట్టి అగరబత్తులు వెలిగిస్తా అంటున్నాడు. కొబ్బరికాయ కొడుతున్నప్పుడు కొబ్బరి చిప్ ఎగిరి గొంతులోకి దిగొచ్చు, దీపంలో ఉన్న నూనె కింద పడి అన్న జారి రెండు కాళ్ళు పోగొట్టుకోవచ్చు, మళ్ళీ స్టైల్ సినిమా క్లైమాక్స్ అవుతుంది. అట్లీస్ట్ కార్ ఎక్కి గుడి వరకు పోయి దూరం నుంచి అన్న మోరల్ సపోర్ట్ ఇవ్వచ్చు కదా. ఇంట్లో కూర్చొని పూజ చేద్దాం, పూజకు ముందు భజన చేద్దాం, భజన తర్వాత కిల్లి తిందాం అని మోస్ట్ లేజీ యాస్ పర్సన్ బిహేవియర్ చూపిస్తున్నారు. ఇంటికి పెద్ద కాదు, ఇంటికి పెద్ద దిష్టి బొమ్మ. ఓకే. సో లారెన్స్ అన్న గుడికి పోయి గడ్డి పీకడం స్టార్ట్ చేస్తాడు లిటరలీ. సనత్ నగర్ లో తినకూడని షవర్మా తిని ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు చంద్రముఖి సౌండ్లు చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ సడన్లీ ఇంట్లో ఉన్న వస్తువులు పగలగొట్టడం స్టార్ట్ చేస్తుంది. బట్ ఫర్ సమ్ రీజన్ డోర్ మాత్రం ఓపెన్ చేయలేదు. టెలిపాథిక్ పవర్స్ ఉన్నాయి టు డిస్ట్రాయ్ థింగ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద రూమ్, బట్ రూమ్ డోర్ ఓపెన్ చేయడం రాదు. కనుక్కోవాలి, నాకు తెలిసి గోద్రేజ్ లాక్ అనుకుంటాం, మంచి కంపెనీ. సో ఈ ఎండుగడ్డి మంటలు లారెన్స్ అనని కప్పేస్తుంటాయి. స్కూల్ బెల్ మోగంగానే క్లాస్ పిల్లలు ఎట్లయితే క్లాస్ నుంచి పరిగెడతారో అట్లాగే లారెన్స్ అన్న ఆ మంటల్లో నుంచి పరిగెత్తి ఎస్కేప్ అవుతాడు. ఈ నియర్ డెత్ ఫైర్ ఎస్కేప్ తర్వాత మన అఘోర బాబా గాంజా కొట్టి ఫుల్ నవ్వుతా ఉంటాడు. రోజే చెప్పాను నువ్వే చేయగలవు అని.
నువ్వు కాకుండా ఈ పని ఇంకెవరు చేసినా ఆ మంటల్లోనే మాడి మసైపోయేవారు. పీకినవుతి ఓ 10 రూపాయలు లీటర్ కొనుక్కొని వెలిగిచ్చి ఆ గడ్డిలో గిసిరితే మన లారెన్స్ అన్నలాగా లగెత్తాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. దూరం నుంచి నువ్వు నేను చలిమంటలు వేసుకొని ఒక బీడీ వెలిగించి మంచిగా సొల్లు వేసుకుంటూ కూర్చునే వాళ్ళం. నీ జాతకము ఆ వేటయ్య జాతకము ఒకే జాతకం. జాతకాలు మ్యాచ్ అయ్యని చెప్పి నాకు వేటయ్యకి పెళ్లి చేసావేంది. అయినా నా పేరు కూడా నీకు సరిగ్గా తెలియదు. నా జాతకాలు, నా రాశి ఫలాలు, నా ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నా నీకు ఎట్లా తెలుసు బే? ద్వారానే ఇక్కడ జరగబోయే సమస్యలకి ఓ పరిష్కారం వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరినే చంద్రముఖి ఆవహించింది. ఇదిగో మళ్ళీ సగం సగం ఇన్ఫర్మేషన్. లారెన్స్ అన్న గ్రహాలు, గ్రహాంతర వాసుల గురించి తెలుసు, కానీ ఎవరిలోకి ఎక్కింది, ఎట్లా ఎక్కింది, ఎక్కింది మజ్జిగతో దింపచ్చా చెప్పొచ్చు కదా, బట్ లే. ఒకరిలోకి ఎక్కింది, ఆ ఒకరు మీలో ఎవరైనా అవ్వచ్చు, ఆ ఒకరు మీలోనే ఉన్నారు. మీలోనే ఒకరికి చంద్రముఖి ఎక్కింది. ఎక్కింది ఎవరు? చంద్రముఖి. ఎవరిలోకి ఎక్కింది? మీలో ఒకరికి. ఇది ఇంటర్వెల్ పాయింట్ అన్నమాట సినిమాలో. అమ్మయ్యా, లారెన్స్ అన్న తన గ్రహాలు నక్షత్రాలు డిస్కస్ చేసిన తర్వాత ఇంటికి వస్తాడు. ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోదాం. అవునక్క, వెళ్ళిపోదాం. చూడు, ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు. ఒక సిద్ధుని చూశాను, ఆయన నాకు ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు విన్నాక మన ఊర్లోనే మంచి గాంజా దొరుకుతుందని గ్రహించాను. 17 ఏళ్లకి ముందు ఇలాంటిదే ఒక సమస్య ఈ అంతఃపురంలో జరిగినట్టు కూడా చెప్పారు. 17 ఏళ్ల ముందు ఆల్రెడీ ఇట్లాంటిది ఒకటి జరిగింది అని చెప్పి మొత్తం సినిమాని జస్టిఫై చేయడానికి ట్రై చేస్తారు. ఈ సినిమా చూసే మాకు ఆల్రెడీ ఆ ఫస్ట్ మూవీ స్టోరీ తెలిస్తే మళ్ళీ అదే తీసి మా మొఖాన కొడతారేంద్రా, ములక్కాడ నాయల్లారా. నెక్స్ట్ సీన్ లో అసలు చంద్రముఖి ఓవర్లోకి ఎక్కింది అనేది రివీల్ చేస్తారు. అండ్ ఆనెస్ట్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫనియెస్ట్ సీన్స్ ఇన్ ది ఎంటైర్ మూవీ. అసలు ఏమన్నా గాల్లో తిరిగిందా? వండర్లాలో ఒక రైడ్ క్రియేట్ చేయొచ్చు ఈ ఐడియాని యూజ్ చేసి. హలో అక్కా, నమస్తే. 17 ఏళ్ల ముందు నేను లాస్ట్ టైం చూసినప్పుడు ఒక 4 రోజులు బాత్రూమ్ పోవడానికి భయపడ్డా. ఇప్పుడు నేను చూస్తే ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనిపిస్తుంది. రాత్రిపూట మేకప్ వేసుకొని పడుకోవద్దు ప్లీజ్, ఇట్లాగే చెరిగిపోతుంది. మా ఫ్రెండ్స్ని అడుగుతా కావాలంటే మేకప్ రిమూవల్ స్టఫ్ దొరుకుతుంది. ఓ సారీ సారీ, ఊరికే సజెషన్ అంతే. పురాతన వస్తువుల మీద దివ్యకున్న ఆసక్తి, వాటిని సేకరించాలనే అలవాటి దివ్య ఈ పరిస్థితికి కారణం. సినిమాలో ఈ పాయింట్ని అసలు ఎప్పుడు చూపించరు దట్ ఆమెకి ఈ ఆసక్తి ఉన్నట్టు. ర్యాండమ్లీ అవుట్ ఆఫ్ నోవేర్ ఇప్పుడు చంద్రముఖి ఎక్కినందుకు స్వామీజీ వచ్చి పురాతన వస్తువుల మీద దివ్యకున్న ఆసక్తి, పురాతన వస్తువులు అంటే తనకి మోజు అని ఓవరాక్షన్ చేస్తున్నాడు. మరి ఈ విషయం నీకు ముందే తెలిస్తే చెప్పి సావచ్చు కదా, దారిలో దొరికేవని మెడలో పెట్టుకోకు, నెత్తికిట్ల పెట్టుకోకు అని. అయినా నిన్ను రబ్బర్ బ్యాండ్ కొనుక్కోమన్నా కదా, నువ్వు ఇట్లా రాకు నా ముందుకి చెప్తున్నా. ఎప్పుడైతే మీరు మీ గుడిని శుభ్రం చేయడం ఆరంభించారు, సరిగ్గా ఆ రోజే చంద్రముఖి దివ్యను ఆవహించింది. సరిగ్గా ఈ 2వ తేదీ పొద్దున 7:34కి చంద్రముఖి మొహం కూడా కడుక్కోకుండా దివ్యలోకి ఎక్కింది. నీకు ఎట్లా తెలిసిపోయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా? చంద్రముఖి ఆత్మకున్న బలం వల్లే దివ్య నిలబడగలిగింది, నడవగలిగింది, తొక్కుడు బిల్లు ఆడగలిగింది, మూన్వాక్ చేయగలిగింది. అగైన్ నీకు ఎట్లా తెలుసు ఈ ఇన్ఫర్మేషన్ అంతా? నువ్వు వీళ్ళ ఇంట్లో కొలాయిలో నీళ్ళు వస్తున్నాయో కూడా చెక్ చేయలేదు ఇప్పటిదాకా. ఎనీవేస్, ఆ రోజు రాత్రి చంద్రముఖిని ఫాలో చేస్తూ లారెన్స్ అన్న పోతాడు. ఏం దయ్యం నుంచి ఏం దయ్యం అయిపోయావు నువ్వు? ఒకప్పుడు మనుషుల మీద ఫిష్ ట్యాంకులు దోసేదానివి, ఇప్పుడు వెల్డింగ్ పనులు చేసుకుంటూ కూర్చున్నావు. నెక్స్ట్ ఏంది ఇంకా, చంద్రముఖి వెల్డింగ్ వర్క్స్ అని చెప్పి ఒక దుకాణం పెట్టుకుని ఇంటింటా పోయి బాల్కనీ వెల్డింగ్ వేస్తావా? సార్, మొన్న మీ ఇంటికి వచ్చి గ్రిల్ వేసాము, మీరు ఇంకా మీ పేమెంట్ క్లియర్ చేయలేదు. రేపు గనక చేయలేదు అనుకో, నేను మీ ఇంటికి పెద్ద పెద్ద గజ్జలు వేసుకొని బాత్రూమ్ లోకి జొర్రి తమిళ పాటలు వేసుకొని రాత్రి డాన్స్ వేసి సావా కొడతా. చంద్రముఖి మేడంకి కార్డియో పెద్దగా అలవాటు లేనట్టుంది. కింద నుంచి పైకి పోవడానికి ఇట్లా అని గసపోసుకుంటుంది. అయినా ఇంత కష్టపడి మెట్లేకి ఆ పైన రూమ్లోనే దుకాణం పెట్టే బదులు కింద ఎక్కడన్నా కన్వీనియంట్గా చూసుకోవచ్చు కదా. పాపం ఇంకెన్నిసార్లు అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తుందో ఫ్యూచర్లో, జస్ట్ మీ మంచి కోరు చెప్తున్నా అంతే.
ఊరికే సజెషన్ అంతే. ఈ వేళప్పుడు పడుకోకుండా ఏం చేస్తున్నారు? ఏమైంది? ఈడు చూడు క్యాజువల్ గా. ఎందుకు పడుకోలేదు? నెట్ఫ్లిక్స్ లో కొత్త వెబ్ సిరీస్ ఎందుకు చూడట్లేదు? గాల్లోకి వీల్ చైర్ ఎగరడం ఇస్ ఎ క్యాజువల్ ట్యూస్డే యునో. నెక్స్ట్ డే వీళ్ళంతా గుడికి వెళ్దామని డిసైడ్ అయ్యి కాళ్ళలో వెళ్తుండగా, ఇప్పుడు నువ్వు బండి వెనక్కి తిప్పుతావా లేదా? ఇప్పుడు వెనక్కి తిప్పుతావా లేదా? చంద్రముఖి ఎంటర్స్ ద సీన్ అండ్ దెన్ బండి ఆపమ్మా. దివ్య ఆపమ్మా, సైడ్ లో మంచి దాబా ఉంది, దిగి తాళి తిందామమ్మా. నాకు మోషన్ సిక్నెస్ కూడా ఉందిరా, కడుపులో ఏదో దేవుతో ఉంది. కొత్త కారులో కక్కితే బాగోదమ్మా, పిల్లలకి ఉచ్చొస్తుంది, వీళ్ళు కారులో పోసినా పోస్తారమ్మా. కొత్త కారమ్మా, ఆపమ్మా, నా బంగారు తల్లి కదా, ఆపు. నాతో రండి, నా కూతురు బండిలో నేను వెళ్తాను. దూలు తీరిన మేడం మీకు ఇప్పుడు. మీ చేతో ఈ దీపం వెలిగించారంటే ప్రతిరోజు ఇందులో నూనె పోసి దుర్గాష్టమి వరకు కొండెక్కకుండా కాపాడుకుంటా. ఆ పీగిన గుడి గడుగు రా అంటే నీళ్ళు లేవు బ్యాలు లేవు అని కథలబడి ఇప్పుడు నూనె పోసుకుంటా, గాలి వస్తే చేయడం పెడతా, నేను బాత్రూమ్ పోతే మా పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉంచుతా, ఎడ్డి కథలు వద్దు. దీపం వెలిగించండి, రంగనేకి రానివ్వండి, అంతా మంచి జరుగుతుంది. ఈడొకడు రే సాబతుకులు ఉన్నారా మనుషులు అక్కడ, అంతా మంచే జరుగుతుంది. మీ రంగనాయకి కారులో జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండుంటది. పిల్లలైతే కార్ బయట తల పెట్టి కేకలు వేస్తూ మరీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతా మంచే జరుగుతుంది. ఎనీవేస్ ఆబ్వియస్లీ లాస్ట్ కి ఎవరు చావరు. సో గుడిలో దీపం వెలిగిద్ది అండ్ చంద్రముఖి కార్ని లోయలోకి దింపే కార్యక్రమం విఫలమవుతుంది. తను మీకేదో పెద్ద ప్రమాదం సృష్టించడానికి ప్రయత్నించింది. రే ఇదా నీ అనాలిసిస్, కార్ లోయలోకి వెళ్ళి మొత్తం బ్యాచ్ అంతా అప్పచ్చేయవాళ్ళు, పెద్ద ప్రమాదం. ఆబ్వియస్లీ పెద్ద ప్రమాదమే అటెంప్ట్ చేసింది. తను మీకేదో పెద్ద ప్రమాదం సృష్టించడానికి ప్రయత్నించింది, మీ కార్కున్న యాక్సలరేషన్ ని టెస్ట్ చేసింది, మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఏ స్పీడ్ వరకు ఎంజాయ్ చేసే కేకలు పెడతారు అండ్ ఏ స్పీడ్ తర్వాత భయపడే కేకలు పెడతారు అనే ఒక ఎస్టిమేషన్ తను అర్థం చేసుకుంది. వాడంటే ఎవరు? మీరందరూ అనుకుంటున్నట్టు వాడు వేటయ్య కాదు, సింగోటయ్య. అసలు ఈ వేటయ్య ఏంది, సింగోటయ్య ఏంది, పెంటయ్య ఏంది, నీ అయ్యా వేటయ్య సింగోటయ్య వారి దళాలతో తంజావూరు అంతఃపురం వైపు వెళ్లారు. ఈ తుప్పాస్ ఫ్లాష్ బ్యాక్ ని ఈ ఘోరమైన అఘోరా ఇప్పుడు దాకా ఎందుకు చెప్పడో తెలియదు. ఇక్కడ వేటయ్య మన తెలుగు డైరెక్టర్ క్రిష్ ఫేవరెట్ యాక్టర్స్ ని చూసి ఫిదా అయిపోతాడు. కంగనా రనౌత్ ఈజ్ చంద్రముఖి. నెక్స్ట్ సీన్ లో సింగోటయ్య తన అత్త చుడిదార్ వేసుకొని వేటయ్య దగ్గరకు వస్తాడు. తంజావూరు సామ్రాజ్యమే నీ అరచేతిలో, ఎలాగైనా కనిపెట్టి నా వద్దకు చేర్చే బాధ్యతను నా మిత్రుడైన నీకప్పగిస్తున్నాను. సో సింగోటయ్య నేను చంద్రముఖిని పట్టుకొస్తానని వెళ్తాడు. అక్కడ ఒక దరిద్రమైన విఎఫ్ఎక్స్ చీత చంద్రముఖిని అటాక్ చేస్తుంది. అప్పుడు మన సింగోటయ్యలోని ఆల్ఫా మేల్ బయటకు వచ్చి చీతా బొజ్జ మీద పంచిచ్చి దాని రాత్రి డిన్నర్ అడ్డం తిరిగేలా చేసి అది వీక్ అయ్యాక పొడిచి చంపేస్తాడు. దెన్ సెంగి మన సింగోటయ్య చంద్రముఖిని వెట్స్ కి వేటయ్యకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వేటయ్య అడుగుతాడు అనమాట, నీకేం కావాలో అడుగు సెంగి అని. సెంగి ఏమో నాకు చంద్రముఖియే కావాలి అంటాడు. ఎంత దొంగ రాస్కెల్ అంటే సిద్ధం అడుగు మిత్రమా, నేను తీసుకొచ్చిన ఈ చంద్రముఖిని బహుమతిగా కోరుతున్నాను. ఇట్స్ లైక్ నువ్వు నీ ఫ్రెండ్కి ఎప్పుడైనా హెల్ప్ చేసినావు అనుకో, 100,000 రూపాయలు ఇచ్చి వాడు అరే నీకేమైనా ఫేవర్ కావాలంటే అడుగు అంటే 100,000 రూపాయలు కావాలి అంటే ఎట్లుంటది? తనని తాకి నా వేళ్లతో తన శరీరమును స్పృశించి తనని కౌగిలించి. స్పృశించి అంట, వా వాట్ ఎ వర్డ్, స్పృశించి. ఇది నా డిక్షనరీలోకి యాడ్ చేసుకుంటున్నా. ఏ నేను టచ్ చేయలే, నేను జస్ట్ స్పృశించా అంతే. సో సెంగి అండ్ వెట్స్ వేటయ్య ఇద్దరు ఫైట్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ హీరో సింగి కాబట్టి సింగి గెలుస్తాడు. చంద్రముఖి ఏమో నాకు ఒక లవర్ ఉన్నాడు గుణశేఖర్ అని చెప్పి రివీల్ చేస్తాడు. వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నందు వల్లే
అప్పుడే నిక్నేమ్ పెట్టి పిలుస్తున్నావు ముఖి అంట. చంద్రముఖి నా పేరు, సెంగినాయలా. నీకు అర్థమైతేలే నా సంగతి, నేను చచ్చినాక గజ్జలు కట్టుకొని నీ నెత్తిపైన డాన్స్ చేస్తా అంట రాత్రంతా, నీకు నిద్ర కూడా పట్టనీయకుండా చేస్తా. నెక్స్ట్ సీన్ లో గుణశేఖర్ ఒక క్రౌడ్ లో నుంచి చంద్రముఖికి యాదవ సైగలని చేస్తా ఉంటాడు. రేపు ఉదయం తమ దర్శనం కావాలని కోరారు. వాడి గుండ్రం తలకాయ చూడంగానే అది కట్టే ఏ స్పీడ్ అండ్ వెలాసిటీతో గాల్లోకి ఎగురుతుంది అన్న థాటే వచ్చింది నాకు. ఓకే, నెక్స్ట్ సీన్ ఫ్లాష్ బ్యాక్ కట్టే మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆ పైవాడు నిర్ణయిస్తాడు. మరి నువ్వెందుకున్నావురా, నీ సిల్కీ హెయిర్ ఎరబోసుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికి జలసి క్రియేట్ చేయడానిక. ఈడుజుడు గురుజీ ఆ రోజు మంచిగా వార్నింగ్ ఇచ్చినా కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తనతో జాగ్రత్తగా ఉండండి. 45 రూములు ఉన్నారా, పోయి బెడ్రూమ్ లో పనుకోరా, సావు నీ కాలు మొక్తా. సచిన ఒప్పో. ఏ లారెన్సన ఇడిసేవాడిని వదిలేసేవాంత ఉపయోగమే లేదు. మంచిగా రూమ్ లో పోయి గడేసుకొని పడుకోరా అంటే లివింగ్ రూమ్ సోఫాలో అడ్డంగా బొజ్జ ఎరబోసుకొని పడుకొని ఫిక్స్డ్ డిపాజిట్ లో ఎన్ని పైసలు పెడితే బాగుంటది అని ఆలోచిస్తూ కూర్చున్నాడు వాడు. వాకింగ్ టార్గెట్ చంద్రముఖికి, సావని. వచ్చే దుర్గాష్టమికి చంద్రముఖి వేటగా భావిస్తున్న ఈ మదన్ని అంతం చేస్తుంది. ఈ దుర్గాష్టమి గోల్ ఏందో నాకు అర్థం కాదు. చంద్రముఖి వెల్డింగ్ చేసి ఆల్రెడీ కత్తి రెడీగా పెట్టుకుంది కదా, లారెన్సన యాజ్ యూజువల్ ఖాళీగా ఉన్నాడు. ఒకటేసారి నిద్రలో ఏసు పడేయచ్చు కదా. దుర్గాష్టమి రోజు చంద్రుడు సూర్యుడిని 3/5 కప్పిపుచ్చాక ఊర్లో ఉన్న 9 కోళ్లు లేచి అరిచాక సరిగ్గా 3 గంటల తర్వాత పల్లె వెలుగు బస్ స్టాప్ లో ఆగగానే చంద్రముఖి వేటయ్యని హతమారుస్తుంది. అర్థం కావడం లేదన్నయ్య. నెక్స్ట్ సీన్ లో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కట్ చేస్తారు. అసలు ఈ సినిమాలో అన్నిటికన్నా కంగనా రనౌత్ డాన్స్ భయంకరంగా ఉంటది. అక్క వద్దు, ఇది గుర్తొచ్చిన నెల రోజులు బాత్రూమ్ పోలేను నేను ఒక్కడనే ప్లే. వద్దు లారెన్సన, నువ్వు ఇంకా నీ అత్త చూడిదారు రిటర్న్ ఇవ్వలే. సడన్లీ లారెన్సన్ ఇట్లా ఫుల్ ఆన్ సెక్సీ మూవ్స్ చేస్తున్నాడు. అప్పట్లో రాజులు ఇట్లా ఫుల్ ఆన్ సిడక్టివ్ మూవ్స్ చేసేవాళ్ళ. నాకు గుర్తున్నంత వరకు అయితే కింగ్ అశోక్ ఎప్పుడు ఇట్లా ఫుల్ ఆన్ మూవ్స్ చేయలేదు. ఒకవేళ వేసుంటే నేను ఆ హిస్టరీ లెసన్ మిస్ అయినా. పాప నాట్యమాడుటకు కాళ్ళు ఎంతో ముఖ్యమైనవి కదా. స్టైల్ సినిమాలోని కాళ్ళు ఇరగొట్టి డాన్స్ చేయమన్నారని చెప్పి నువ్వు ఇప్పుడు రివెంజ్ తీసుకున్నావు కదా సంగి. ఏందిరా ఇది, చిన్నపిల్లలకి నడక నేర్పించినట్టు. చంద్రముఖి ఒక బొమ్మ పట్టుకొని ఇట్లా నిల్చొని దార భుజికన దా బంగారం దా అనడం ఒకటే తక్కువైంది. ఇప్పుడు దాకా షేక్ డాన్స్ వేసి ఇప్పుడు సడన్లీ క్లాసికల్ వేస్తున్నావారా గుణశేఖరా. ఇది ఆల్రెడీ రజనీకాంత్ చేస్తే చూసేశాం కదరా, ఎందుకు ఆయన బాగా చేయలేదా? అంటే ఆయన రాజు గెటప్ లో ఇట్లా సిడక్టివ్ మూవ్స్ చేయలేదనా? ఆ ఎక్స్ప్రెషన్ ఏందక్క, బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇవ్వనన్నారా? యాక్టింగ్ దుకాణం ఎట్లాగో అస్సాం వెళ్ళిపోయింది, అట్లీస్ట్ అస్సాంలో టికెట్ అడుగు. తిన్నగా కొట్టచ్చు కదా, ఇట్లా 360 డిగ్రీ టర్న్ తిరిగి చమ్మ మీద కొట్టాల్సిన పని ఏముంది. పాపం చంద్రముఖి చచ్చిపోయే ముందు 2 worst థింగ్స్ చూసింది. ఒకటి గుణశేఖర్ తలక ఎగరడం, 2 సెంగోటయ్య తన పెద్దమ్మ చుడిదారులో రౌండ్ తిరిగి చంద్రముఖిని చంప మీద కొట్టడం. ఎనీవేస్ వి కమ్ టు ది ఆబ్వియస్ క్లైమాక్స్ ఆఫ్ ద మూవీ. నేను క్లాసికల్ డాన్స్ ఎక్స్పర్ట్ కాదు కానీ ఇట్లాంటి లెగ్ మూమెంట్ ఎప్పుడు చూడలే. కుక్కలు కూడా విఎఫ్ఎక్స్ లో చేశారు నాకు తెలిసి, స్టోరీ కూడా విఎఫ్ఎక్స్ లో రాశారు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ డూడ్? చంద్రముఖి డాన్స్ లో కాదు ఫైట్లు కూడా గట్టిగానే చేస్తుంది. సెంగోటయ్య అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఒక వారియర్ కాబట్టి స్వాట్ ఫైటింగ్ వచ్చు. చంద్రముఖి అని సడన్లీ జల్సా సినిమా క్లైమాక్స్ లాగా తెగ తిప్పేస్తా ఉంది. ఇట్లా స్పేర్ టైమ్ లో హౌ టు స్వాట్ ఫైట్ ట్యుటోరియల్ చూసినట్టుంది చంద్రముఖి గారు. అలాగే హౌ టు మేకప్ ట్యుటోరియల్స్ కూడా చూడండి.
ఓ సారీ సారీ, ఊరికే జస్ట్ సజెషన్ అంతే. సింగోటయ్య బలాన్ని కట్టడి చేయడానికి మీ గురుజీ అక్కడ చక్రాన్ని ఏర్పాటు చేసుంటారు. సెంగోటయ్య పవర్ని అదుపులోకి తెచ్చుకోగలిగినప్పుడు వైనాట్ చంద్రముఖీస్ పవర్ సినిమా మొత్తం ఇట్లాంటి నాన్సెన్సే ఉంది. సెంగోటయ్య బలాన్ని కట్టడి చేయగలం కానీ చంద్రముఖి ఒక సింగర్ కమ్ డాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్ కమ్ ఫైటర్ కమ్ యాక్షన్ క్వీన్ కాబట్టి ఆవిడ డేట్స్ దొరకడం చాలా కష్టం. దుర్గాష్టమి నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి స్టేజ్ మీద ఒక ముగ్గేసి ఆవిడని ఆ ముగ్గులోకి తీసుకొచ్చి అప్పుడు లైక్ ఏమైతుంది ఫస్ట్ సినిమాలో జ్యోతిక తనని తాను చంద్రముఖిగా ఊహించుకొని రజనీకాంత్ బొమ్మ కాలిపోయినప్పుడు చూసి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఈ సినిమాలో యాక్చువల్ చంద్రముఖి వచ్చి ఆవహించి ఆ కర్టెన్ ర్యాప్లో ఎవరి బాడీ ఉంది, సింగిగాడా, ఇంకెవడా చెక్ కూడా చేయకుండా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. స్వాట్ ఫైటింగ్ ట్యూటోరియల్స్ కాదు, ఐక్యూ టెస్ట్ తీసుకోవాలి ఫస్ట్ చంద్రముఖి. ప్రతి 5-10 ఏళ్ళకి దుర్గాష్టమి రోజు వస్తుంది అండ్ ఎవడో ర్యాండమ్ గురూజీ ఒక డమ్మీల దుకాణం పోయి అక్కడ వేస్ట్ గా పడున్న ఒక డమ్మీ తీసుకొచ్చి గాలుస్తాడు అమ్మని కన్విన్స్ చేసి మళ్ళీ రిటర్న్ పంపించడానికి. విధిని ఎవ్వరూ మార్చలేరు. యా, ఈ సినిమా పరిస్థితి కూడా అదే అయింది కదా, విధిని ఎవ్వరూ మార్చలేరు. అందరూ తిక్కలోళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అలాగే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మేము అక్కడ రెగ్యులర్గా రీల్స్ పెడుతూ ఉంటాము. ఈ వీడియో కింద ఫస్ట్ కమెంట్లో మా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఫాలోస్ దేర్. ఈ వీడియోకి మేము పెట్టే లైక్ టార్గెట్ 72 లైక్స్. 72 లైక్స్ వచ్చినాయంటే చాలా